ఈ రోజుల్లో ప్రజలు ఎక్కడికైనా వెళ్ళొచ్చని అనుకుంటారు. వారికి తెలిసిన కొన్ని ప్రదేశాలకు మాత్రమే వారు వెళ్తారు. కానీ మనకు తెలియని కొన్ని ఐలాండ్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిని అన్వేషించాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆ ఐలాండ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అవి ఎలాంటి ఐలాండ్సో, అలా ఎందుకు రెస్ట్రిక్టెడ్ ఏరియాగా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజు ఐలాండ్స్, ఇది జపాన్లో ఉంది. ఈ ఇజు ఐలాండ్స్ 280 మైళ్ళ పొడవు ఉంటాయి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు 2000వ సంవత్సరంలో ఈ ఐలాండ్ను విడిచి ఖాళీ చేశారట. ఎందుకంటే గ్యాస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి. దాంతో భయంకరమైన మీథేన్, సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్లు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. 5 ఏళ్ల తర్వాత ఐలాండ్లో నివసించడానికి వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ అంగీకరించింది. కానీ వారంతా మాస్కులు వేసుకునే ఉండాలి. 4th Sentinel Island అండమాన్ ఐలాండ్లో ఒకటైన సెంటినల్ ఐలాండ్లో సెంటినలిస్ జాతి ప్రజల చేతుల్లో అమెరికా యువకుడు హత్యకు గురయ్యాక బాహ్య ప్రపంచానికి దూరంగా నివసించే ఇలాంటి ఆదిమానవులు వార్తల్లో నిలిచారు. అమెరికాకు చెందిన 27 ఏళ్ల జాన్ అలెంచో ప్రపంచానికి దూరంగా జీవించే సెంటినలిస్ జాతి ప్రజలకు క్రిస్టియన్ మత ప్రచారం చేసేందుకే అండమాన్ దీవులకు వెళ్లారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కానీ బయటి మనుషులను చూసి భయపడే సెంటినలిస్ ప్రజలు చౌపై బాణాలతో దాడి చేశారు. తనను నార్త్ సెంటినల్ ప్రాంతానికి తీసుకుపోవడానికి స్థానిక జాలర్లకు జాన్ అలెంచో 25,000 రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అండమాన్లో మొత్తం 5 రకాల ఆదివాసి జాతులున్నాయి. అవి జారావ, నార్త్ సెంటినలిస్, గ్రేట్ అండమానిస్, ఓంగ, షోంపెన్ జాతులు. వీరిలో జారావ, ఉత్తర సెంటినలిస్ ప్రజలు ఇంకా బయట ప్రపంచానికి దూరంగానే జీవిస్తున్నారు. ఈ అంశమే ఏటా అండమాన్కు వచ్చే 500,000 మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. నిజానికి ప్రపంచంలో ఇప్పుడున్న మరే ఆదిమ జాతి ప్రజల కన్నా ఎక్కువగా ఈ సెంటినలిస్ వారే ప్రపంచానికి సుదూరంగా జీవిస్తున్నారని నిపుణుల అంచనా. వీరు ఆఫ్రికాలో ఆవిర్భవించిన మొట్టమొదటి మానవ వారసులు కావచ్చని దాదాపు 60,000 సంవత్సరాల నుంచి ఈ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారని పరిగణిస్తున్నారు. వారిని కలవటం నేరం. బయటి వ్యాధులు వారికి సోకే ప్రమాదాన్ని నివారించటానికి వారిని ఎవరూ కలవరాదన్న నిషేధం విధించారు. చనిపోయిన అమెరికా ప్రయాణికుడు జాన్ అలెన్ని సెంటినల్ దీవికి అక్రమంగా బోటులో తీసుకెళ్లినందుకు 7 మత్స్యకారులను అరెస్ట్ చేశారు. అతడు గతంలో స్థానిక మత్స్యకారుల సాయంతో 4-5 సార్లు నార్త్ సెంటినల్ ఐలాండ్ను సందర్శించాడని పోలీసులు చెప్పారు. సెంటినలిస్కు చెందిన జనసంఖ్య చాలా తక్కువగా ఉంది. రీయూనియన్ ఐలాండ్ ప్రపంచంలో అత్యధిక షార్క్ దాడులకు నిలయంగా ఉంది. గత 3 ఏళ్లలో 12 మందికి పైగా షార్క్ దాడులకు గురయ్యారు. బీచ్కు వెళ్లే వారిని రక్షించాలని ప్రభుత్వం ఈత సర్ఫింగ్పై నిషేధం విధించింది. రమ్రీ ఐలాండ్, మనుషులను మింగేసే ముసళ్ళ దీవి. ఈ ఐలాండ్ భయంకరమైన ముసళ్ళకు పెట్టింది పేరు. బర్మాలోని బంగాళాఖాతంలో ఉన్న ఈ మాడ అడవుల దీవిలో అడుగు పెట్టాలంటే చాలు, హడలిపోతారు. చరిత్ర అత్యధిక ముసళ్ళ దాడి జరిగిన ప్రాంతంగా ఈ దీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. 1942లో జపాన్ సైనికులు బ్రిటిష్ సైన్యంపై దాడి చేసేందుకు ఈ దీవి మీదుగా వెళ్లారు. ఈ సందర్భంగా ముసలు వారిపై దాడి చేసి తినేశాయి. కేవలం కొంతమంది సైనికులు మాత్రమే ఈ ముసళ్ళ నుంచి తప్పించుకున్నారు. ఇక్కడ 17 నుంచి 23 అడుగుల అత్యంత పొడవైన ముసళ్ళు ఉంటాయి. అంటే ఇవి ఒకేసారి 2 మనుషులను అమాంతంగా మింగేయగలవు. అందుకే ఈ దీవిలో ఎవరూ అడుగు పెట్టే సాహసం చేయడం లేదు. స్నేక్ ఐలాండ్, మనం చూడని మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఈ ప్రపంచంలో దాగి ఉన్నాయి. అలాంటిదే ఈ ద్వీపం కూడా. ఈ ద్వీపంలో ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు. కనీసం అక్కడ కొద్దిసేపు ఆపడానికి కూడా నావికులు ఎంతగానో భయపడిపోతారు. బ్రెజిల్ దేశానికి చెందిన ద్వీపం ఒకటి ఉంది. దాని పేరు ఇలాడా క్విమాడా గ్రాండే. ఈ ద్వీపంలో మనుషులు ఎవరూ కాలు పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ కాలు పెట్టకపోవడానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న పాములు. గోల్డెన్ లాన్స్ హెడ్ జాతికి చెందిన పాములు ప్రపంచంలోనే ప్రమాదకరమైనవి. అలాంటి గోల్డెన్ లాన్స్ హెడ్ పాములు ఏకంగా 4.5 లక్షలకు పైగా అక్కడ ఉన్నాయి.
ఆ ద్వీపంలోని ఒక్కో స్క్వేర్ మీటర్లోనూ ఒక్కో పాము ఉంటుంది. అక్కడ ఒకవేళ ఆ పాములు కాటు వేస్తే బ్రతకడం కష్టం. అలాగే అక్కడ నుండి ఆసుపత్రికి చేరుకోవడం కూడా చాలా కష్టమైన పని. అందుకే ఈ ద్వీపంలో కాలు పెట్టకూడదని బ్రెజిల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.